అండి, నమస్తే. నేను కుమారి. ఇవాళ ఎంత టేస్టీగా ఉండే రసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది ఆంధ్ర స్టైల్ రసం అండి. ఇందులో చింతపండు బెల్లం యూస్ చేసుకుందాం. ఈ రసాన్ని పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఆకలి లేకపోవడం అలాంటి టైంలో తీసుకుంటే చాలా చాలా హెల్దీ. ఈ రసానికి కావాల్సినవి బెల్లం, చింతపండు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, పోపుకి సరిపడ సామాన్లు, అలాగే ఆయిల్. ఇప్పుడు గిన్నెతో వాటర్ తీసుకోండి. మనం కట్ చేసుకున్నాం కదా ఆ కూరగాయలు, అలాగే చింతపండు బెల్లాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే పసుపు, కారం, రుచికి సరిపడ ఉప్పు వేసుకుని గ్యాస్ వెలిగించుకుని గ్యాస్ మీద పెట్టుకోండి ఈ గిన్నెని. ఈ వాటర్ మొత్తం మరిగి కూరగాయలన్నీ ఉడికే వరకు ఈ వాటర్ని మరిగించుకోండి. ఇలా మూత పెట్టుకుంటే మనకి తొందరగా మరుగుతుంది. మూతకి కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి, లేదంటే గ్యాస్ నిండా పడుతుంది పొంగి. చూడండి, చారు ఇలా మరిగే వరకు ఉంచుకోండి, బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఈ రసం అనేది రెడీ అయింది. ఈ రసానికి పోపు అనేది ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేసుకుని ముందుగా వెల్లుల్లి వేసుకోండి, బాగా వేయించుకోండి వెల్లుల్లిని. బాగా వేగినాక మనం ఈ పోపు అంతా వెల్లుల్లి ఆయిల్లో యాడ్ చేసుకుని బాగా వేయించుకుందాం. ఇలా వేగినాయి కదండి పోపు అనేది. ఇప్పుడు చారులో యాడ్ చేసుకోవాలి ఈ పోపుని. మనం ముందుగా చేయవలసిన పని ఏమిటంటే పోపు వేయంగానే మూత పెట్టుకోవాలి. పప్పుకైనా పప్పు చారుకైనా ఏ చేసినా పోపు వేసేటప్పుడు మనం మూత పెట్టుకుంటే అది దానికి టేస్ట్ అనేది పెరుగుతుంది. చూసారా, రసం అనేది రెడీ అండి. ఇలా రసం చేసుకుని తింటే, ఆకలి లేనప్పుడు ఈ రసాన్ని వేసుకుని తింటే మనకి చాలా లోపల చల్లగా అయ్యి బాగా హెల్దీగా అనిపిస్తుంది. అంతేనండి, ఇంత ఈజీగా రసాన్ని రెడీ చేసుకోవచ్చు. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.